హలో ఫ్రెండ్స్ నా పేరు సాయి కుమార్ మ్యూజిషియన్ ఎంఎస్కే తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చాలా ఫోన్స్లో చూస్తుంటాం ఎల్సీడీ డిస్ప్లేలని ఓఎల్ఈడి డిస్ప్లేలని ఎంఓఎల్ఈడి డిస్ప్లేస్ అని ఎల్సీడి ఎల్ఈడి అసలు డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో అంతకంటే ముందు నా ఛానల్ని ఏం చేయాలో తెలుసుకో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వెళ్ళిపోండి లైక్ చేసి అయితే వెళ్ళిపోండి దయచేసి నచ్చినట్టయితే ఓకే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనకు రెండు రకాల డిస్ప్లేస్ అయితే చూస్తూ ఉంటాం మనం మొబైల్స్లో ముఖ్యంగా ఎల్సీడి మరియు ఎల్ఈడి ఎల్ఈడి అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఎల్సీడి అనేది కొంచెం పవర్ ఎల్ఈడి కంటే కొంచెం పవర్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఎల్ఈడి మనకి పవర్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఎక్కువ మనకి హై రేంజ్ మొబైల్స్లో ఇవి ఎల్ఈడి డిస్ప్లేసే వాడతారు పవర్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ప్లస్ ఇవి చాలా బాగుంటాయి డిస్ప్లేస్ క్వాలిటీ కూడా కాకపోతే వీటి బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం ఎల్ఈడి కంటే ఎల్సీడి అయితే కొంచెం బ్రైట్ అయితే ఎక్కువ ఉంటుంది ఇది సన్లో కూడా మనకి ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఇవ్వగలదు ఎల్ఈడి కంటే ఎల్సీడి అని మనకి బ్రైట్నెస్లో ఫస్ట్ ఉంటుంది కానీ ఇందులో ఇది మనకి ఎంఓఎల్ఈడి అంటే నెక్స్ట్ ఎంఓఎల్ఈడి చూసుకునే ఇది ఎల్ఈడి కిందకి అయితే వస్తుంది మనకి ఇక్కడ చార్ట్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎంఓఎల్ఈడి కానీ సూపర్ ఎంఓఎల్ఈడి కానీ ఇవన్నీ ఎల్ఈడి కిందనే వస్తుంది ఎల్ఈడి డిస్ప్లేస్ ఇవన్నీ సూపర్ ఫస్ట్ ఎంఓఎల్ఈడి డిస్ప్లేస్ అంటే ఎలా ఉంటాయి వర్క్ చేస్తే తెలుసుకుందాం ఇప్పుడు మనం మనకి ఎంఓఎల్ఈడి డిస్ప్లే అన్ని డిస్ప్లేస్లో అయితే మనకి పిక్సెల్స్ అనేవి ఉంటాయి ఈ డిస్ప్లేస్లో మనకి పిక్సెల్స్ అయితే ఉంటాయి మనకి ఇప్పుడు ఎంఓఎల్ఈడి డిస్ప్లేస్లో పిక్సెల్స్ చూసుకుంటే కొన్ని కోట్లలో పిక్సెల్స్ ఉంటాయి అన్ని డిస్ప్లేస్లో మనకి కొన్ని చాలా పిక్సెల్స్ అయితే ఉంటాయి మనకి ఎంఓఎల్ఈడి డిస్ప్లేస్లో పిక్సెల్స్ అనేవి ఇప్పుడు మనం డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తాం ఏదైనా డార్క్ ఫోటో కానీ ఏదైనా డార్క్లో చూసినప్పుడు మనకి మొత్తం డార్క్లో ఉన్నప్పుడు మనకి పిక్సెల్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి కొన్ని ఎక్కడైతే డార్క్ అయితే ఉందో అక్కడైతే మనకి పిక్సెల్స్ అయితే ఆఫ్ అయిపోతాయి అన్నమాట ఎంఓఎల్ఈడి డిస్ప్లేతో అదే ఐపీఎస్ ఎల్సీడి డిస్ప్లేస్లో అయితే మనకు ఆఫ్ అవ్వవు కొంచెం బ్రైట్గా అంటే కనిపిస్తాయి అది స్క్రీన్ మొత్తం ఆన్లోనే ఉంటుంది కానీ పిక్సెల్స్ అన్నీ ఆన్లోనే ఉంటాయి అందులో ఐపీఎస్ ఎల్సీడి డిస్ప్లేస్లో అయితే మనకి ఎంఓఎల్ఈడి డిస్ప్లేస్లో అలా ఉండదు ఇది ఎక్కడైతే మనకి లైటింగ్ వస్తుందో అక్కడ మాత్రమే ఆన్లో ఉంటాయి పిక్సెల్స్ మిగతా చోట మొత్తం ఆఫ్ అయి ఉంటాయి దానివల్ల మనకి పవర్ అయితే చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఎంఓఎల్ఈడి డిస్ప్లేస్ ఎల్ఈడి డిస్ప్లేస్ ఇది ఇంకా పవర్ కూడా ఇంకా తక్కువ కన్జ్యూమ్ చేస్తాయి మనకి సూపర్ ఎంఓఎల్ఈడి డిస్ప్లేస్ అంటే సేమ్ అది తేడా ఏమి ఉండదు కాకపోతే ఇందులో మనకి టచ్ రెస్పాన్స్ అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది ఇందులో టచ్ రెస్పాన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి న్యూ జనరేషన్ టెక్నాలజీ అనమాట ఇది సూపర్ ఎంఓఎల్ఈడి డిస్ప్లేస్ అర్థమైందనుకుంటున్నాను మీకు డిస్ప్లేస్లో సూపర్ ఎంఓఎల్ఈడి డిస్ప్లేస్ మరియు ఎల్ఈడి డిస్ప్లేస్లో ఇందులో మనకి ఏది బెటర్ ఉంటుందంటే మనకి బ్రైట్నెస్ పరంగా మాత్రం ఎల్సీడి డిస్ప్లేసే బెటర్ ఉంటుంది మనకి చాలా బ్రైట్గా అయితే కనిపిస్తాయి ఇవి సన్లైట్లో కూడా మనకి చాలా బ్రైట్గా అయితే కనిపిస్తాయి ఇందులో మనకి ఎల్ఈడి డిస్ప్లేస్ చూసుకుంటే మరి అంత ఎల్సీడితో పోల్చుకుంటే మరి అంత బ్రైట్ అయితే ఉండదు కానీ బ్రైటే ఉంటుంది కానీ పవర్ మాత్రం చాలా తక్కువ అయితే కన్జ్యూమ్ చేస్తాయి మనకి తెలిసింది అనుకుంటాను మీ రెండిట్లో డిస్ప్లేస్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఎస్కే తెలుగు టెక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్